అయితే పూజ చేసుకోవటానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే ఫోన్ చేశారు మేడం, మాకు అదే పొలం ఉంది మేడం, అయితే అది కౌలు డబ్బులు ఇప్పుడు ఇస్తామని చెప్పి వేరే వాళ్ళకి మాట్లాడి, అంటే ఉమ్మడి మీద ఉంది అది. ఇప్పుడు మాకు మాకు ఇస్తామని చెప్పారు. నిన్న మొన్న చెప్పాను కదా, మీరు మీకు వచ్చేస్తుంది, మీకు వస్తుంది కంపల్సరీ అని అవును మేడం, అన్నానా? మాకు వస్తుందా మేడం అని అంటే వస్తుంది అండి, ఖచ్చితంగా మీది మీకే వస్తుంది అన్నాను. కంగ్రాట్స్ అండి. ఒకటి మేడం, మళ్ళీ నేను మా అబ్బాయికి కూడా, అబ్బాయి దగ్గరికి వెళ్ళాను మేడం, అబ్బాయి మాట్లాడాలి ఇది అని చెప్పా కదా, అబ్బాయి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈసారి వచ్చేటప్పుడు ఊరక చూస్తానికి వెళ్ళా, బట్టలు వారం రోజులు వద్దు కానీ అని చెప్పాను. అంటే అంటాడు బట్టలు తీసుకొచ్చుకోమ్మా ఈసారి వచ్చినప్పుడు, వద్దు కానీ అని చెప్పని అన్నాడు. వెరీ గుడ్, చూసారా ఎన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయో. ఒకటి మేడం, అంటే అనుకోకుండా నేను ఏం చేశానంటే, ఇద్దరు అబ్బాయిలు చెప్పాను కదా మేడం, రాజేష్ కొనుక్కున్నాడు, ప్రశాంత్ ఇల్లు కొనుక్కున్నాడు అని చెప్పని అన్నారు మేడం. ఇద్దరు అయితే అద్దెళ్ళకి వేరే ఇళ్ళకి వెళ్ళారు, కానీ పెద్ద అబ్బాయికి అయితే ఒకటి ఏదన్నా కొంచెం తక్కువలో మనకి ఇల్లు ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్, మంచి ఇల్లు 6 లక్షలకు అనమాట, వావ్ మళ్ళీ సూపర్. ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకునేటట్టు. ఇది ఒక మిరాకిలే కదా మేడం, అసలు అనుకోలేదు, మరి అదే కదా, కట్టుకునే అదే కదా. పరిస్థితి లేదు మేడం, అసలు కట్టుకునే పరిస్థితి లేదు. 1 లక్ష రూపాయలు ఫస్ట్ కట్టాలంట, ఓకే తర్వాత నెలకి 2 వేలు లెక్కన కట్టుకోవచ్చు అంట. మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మేడం. మరి సూపర్, ఇంకేమైనా తక్కువకి వస్తుంది, వెరీ గుడ్, లక్కదు, చాలా కాదు. మేడం కట్టారా మరి, 1 లక్ష కట్టేశారా? ఎలా కొలా అరేంజ్, నిన్నే తెలిసింది మేడం ఎలా కొలాగా చూద్దామా. ఇప్పుడు ఈ అమౌంట్ ఏమన్నా వస్తే కొద్దిగా అడ్జస్ట్ చేసి కొద్దిగా ఎలా కొలాగా తీసుకుందాం అనుకుంటున్నాం మేడం. వస్తాయి వస్తాయి, మనీ అనుకోక వస్తూనే ఉంటాయి, మీకు వస్తే అవును మేడం. కట్టేది తప్పకుండా.